బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022-23లో 7% నమోదవుతుందని సర్వే అంచనా వేసింది. అయితే 2023-24లో ఇది 6.5% పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడైందని ఆర్థిక మంత్రి తెలిపారు. పర్చేజింగ్ పవర్ పారిటీ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని సర్వే తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని తర్వాత కోలుకుందని సర్వే వెల్లడించింది. కోవిడ్ సందర్భంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయని తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో నెమ్మదించిన అన్ని రంగాలు పుంజుకుని సర్వే స్పష్టం చేసింది. రుణాల రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుందని సర్వేలో వెల్లడైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదుర్కావచ్చునని అంచనా వేస్తున్నారు. దిగుమతులు వృద్ధి నెమ్మదించడం, కరెంటు ఖాతా లోటు విస్తృతమవుతున్న నేపథ్యంలో రూపాయికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చునని సర్వే తెలిపింది.